సంవత్సరం 1974 లో ఎత్తిపోతల పథకాలు బోర్ బావులు పూర్ ఫార్మర్స్ కి వేయడానికి నిర్మించడం జరిగింది. అయితే 1974 స్టార్ట్ అయిన దగ్గర నుంచి 1996 వరకు ఫేస్డ్ మేనర్ గా ఒక 500 ఎత్తిపోత పథకాలు నిర్మించడం జరిగింది. అదేవిధంగా రివర్స్ వాగులు లేని చోట మా దగ్గర బోర్ బావులు నిర్మిస్తాం. పేద రైతులకి ఎక్కడైతే వాటర్ అవైలబుల్ లేదో రివర్ అవైలబుల్ లేదో అక్కడ బోర్ బావులు నిర్మిస్తాం. సో 1996 వరకు ప్రతి ఊర్లో ఒక మా నేషనల్ హైవే నుంచి పోతుంటే ఎక్కడ ఒక 1 ఫర్లాంగ్కి ఒక మా బోర్వెల్ది బోర్డు కనిపించేది. ఇక్కడ హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయితే మొత్తం అనంతపూర్ కడప చిత్తూరు వరకు మొత్తం ఏపీఎస్ఐడిసి బోర్ బావులు అని ఉండేది. ఇంకా కొద్దిగా ఇంటీరియర్ పోతే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ అనేది ఉండేది. మిత్రులారా, 1996 వరకు చాలా శశలంగా సమలంగా రైతులు ఆ బోర్ బావులు లిఫ్ట్ ఇరిగేషన్ కింద ఉన్న రైతులు మాత్రం చాలా హ్యాపీగా వాళ్ళ లైవ్లీహుడ్ గడిచిన వాళ్ళు. మేము ఇరిగేషన్ ఇస్తాము, అగ్రికల్చర్ వాళ్ళు సీడ్స్ ఇస్తారు. సో వేరే ఇంకా ఏపీఎల్ ప్రాజెక్ట్స్ కూడా జరిగినాయి. అప్పుడు మహబూబ్ నగర్లో కానివ్వండి, ఇంకో 7 డిస్ట్రిక్ట్స్లో పైలట్ ప్రాజెక్ట్లో ఏపీఎల్ నెదర్లాండ్ ప్రాజెక్ట్స్ కూడా శాంక్షన్ చేసినాయి. సో మిత్రులారా, 1996లో మన తెలుగుదేశం ప్రభుత్వము ఏర్పడడం జరిగినప్పటి నుంచి అక్కడ ఒక కుట్ర జరిగింది. ఎక్కువ శాతం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ బోర్వెల్స్ తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి ఆ స్కీమ్లని ఏపీఎస్ఐడిసి మెయింటైన్ చేసేది. అంతకుముందు ఏ రిపేర్ వచ్చినా, ఏ పంప్సెట్ రిపేర్ వచ్చినా, ప్యానెల్ బోర్డ్ రిపేర్ వచ్చినా మొత్తం ఏపీఎస్ఐడిసి ఖర్చు భరించి రిపేర్ చేసేది. అంటే రైతుల దగ్గర 75 రూపీస్ పర్ ఎకర్ కలెక్ట్ చేసేది, 425 రూపీస్ గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చేది. సో ఈ ప్రభుత్వము ఎక్కువ మటుకు సబ్సిడీ ఎంత తెలంగాణ ప్రాంతానికి పోతుందని, లిఫ్ట్ ఇరిగేషన్కి పోతుంది, బోర్వెల్స్కి పోతుంది అనేసి స్లోగా వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్ అని, వరల్డ్ బ్యాంక్ రూల్స్ అనేసి వరల్డ్ బ్యాంక్ రూల్ పెట్టింది ఈ స్కీమ్స్ హ్యాండ్ ఓవర్ చేయాలని. కానీ చాలా కండిషన్స్ పెట్టింది వరల్డ్ బ్యాంక్. ప్రతి స్కీమ్ కింద రైతులకు ట్రైనింగ్ ఇవ్వాలి, ఆ పంపులు ఎట్లా రిపేర్ చేయాలి, ప్యానల్ బోర్డులు ఎట్లా రిపేర్ చేయాలి, ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతనే హ్యాండ్ ఓవర్ చేయాలని వరల్డ్ బ్యాంక్ కండిషన్స్. కానీ మన ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఇమ్మీడియట్గా 1996లో అన్ని బోర్వెల్ స్కీమ్స్, అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ రైతులకు హ్యాండ్ ఓవర్ చేసినాం. సో మనము మన ఇంట్లో ఒక మోటార్ పాడైతేనే మనం చేసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అటువంటిది 150 HP వరకు మేము మా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ పంప్స్ ఉంటాయి. ఎక్కడో మారుమూల గ్రామంలో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పంప్ అవుతుంటుంది, వాళ్ళు రిపేర్ ఎట్లా చేసుకుంటారని ఆలోచన కూడా లేదు. సో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిన దగ్గర నుంచి ఒక 2-3 ఇయర్స్ ఫంక్షన్ అయినాయి. అవి ఏదైతే రన్నింగ్లో ఉన్నాయో ఆ రన్నింగ్ అయినన్ని రోజులు ఫంక్షన్లో వచ్చినాయి. దాని తర్వాత ఒక్కో స్కీమ్ మూలకు పడ్డది, ఒక్క స్కీమ్ కూడా పనిచేయలేదు. 1996 నుంచి 2008 వరకు ఈ సిచ్యువేషన్ స్కీమ్లను హ్యాండ్ ఓవర్ చేయించినారు. సో ఇంకా మిగిలింది ఎంప్లాయీస్. 2500 రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉండే మా ఐడిసిలో 96 వరకు, 97-99 వరకు కన్ను పడింది, స్కీమ్లను హ్యాండ్ ఓవర్ చేయించినారు, ఎంప్లాయీస్ మీద కన్ను పడింది. ఫస్ట్ 500 NMR లను దెబ్బగొట్టినారు. ఒక్కటే షాట్లో, ఒక్కటే రోజులో 500 మంది NMR లను బలి చేసినారు. ఇప్పటికీ కూడా వాళ్ళని చూస్తే దుఃఖం వస్తుంది. అక్కడిక్కడ మా దగ్గర NMR గా పనిచేస్తుంటారు మళ్ళీ అవసరం. ఇక విఆర్ఎస్ ఫోర్సబుల్ విఆర్ఎస్ తెలంగాణ ప్రాంతం వల్లనే ఇల్లీగల్ ట్రాన్స్ఫర్స్ చేసి అనంతపూర్ శ్రీకాకుళం జోనల్ ఉండేది కార్పొరేషన్ కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ట్రాన్స్ఫర్ చేసి ఫోర్స్ చేసి నెక్డ్ అవుట్ ఆన్ విఆర్ఎస్ పేరు మాత్రం విఆర్ఎస్ కానీ దే ఆర్ అబ్సల్యూట్లీ నెక్డ్ అవుట్ ఫ్రమ్ ద కార్పొరేషన్. సో 2000 మంది విఆర్ఎస్లో వెళ్ళడం జరిగింది 2005 వరకు. ఇంకా 2005లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్న వాళ్ళు ఉండని అని వాళ్ళని ఉంచినారు. సో అప్పట్లో 600 మంది ఐడిసిలో ఉండే ఈ 2005 నుంచి 2014 వరకు రిటైర్మెంట్స్ అనుభవంగా 480 ఎంప్లాయీస్ మిగిలినారు మా దగ్గర. సో మిత్రులారా, యాజ్ ఆన్ టుడే దేర్ ఆర్ 784 ఎల్ఐ స్కీమ్స్ ఆర్ ఇన్ తెలంగాణ రీజన్. సో ఎల్ఐ స్కీమ్స్ ఉంటే అక్కడ ఎక్కడైతే రివర్స్ ఉంటాయో, వాగులు ఉంటాయో అక్కడే వాళ్ళకు బెనిఫిట్ అవుతుంది రైతులకు. ఎక్కడైతే రివర్స్ ఉన్నాయో, ఇప్పుడు మన ఎగ్జాంపుల్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ తీసుకుంటే 1996 వరకు బోర్వెల్స్ ఈ చుట్టుముట్టు మొత్తం బోర్వెల్స్ మీద వాళ్ళు కూరగాయలు పండించుకునేది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, మోయినాబాద్ విలేజ్, మోయినాబాద్ మండల్, అజీజ్ నగర్ విలేజ్ దగ్గర ఒక ఆమ్లెట్ ఉన్నది. అక్కడ మేము బోర్లు వేసినాము. తర్వాత 2005లో చెక్ డ్యామ్స్ కూడా కట్టాం మా బోర్వెల్స్ రీఛార్జ్ కానికే. 2007-08లో గద్దల్లాగా ఒక 150 ఎకర్స్ ఉంది ఆ మొత్తం ఊర్లో. ఒక 200-250 ఫ్యామిలీస్ ఉన్నారు టోటల్ జనాభా విలేజ్లో, ఆ ఆమ్లెట్లో. మొత్తం వాళ్ళ దగ్గరికి సెజ్జాని
ఎల్లి మీకు బోర్ల నీళ్లు సరిగ్గా వస్తలేవు, మీకు వేరే అవకాశం లేదు, వర్షాలు పడతలేవు కాబట్టి మీకు ఈ ల్యాండ్ అంతా సెజ్ కింద ఇచ్చేసి మీకు కంపెన్సేషన్ ఇస్తామని, ఉద్యోగాలు టెక్స్టైల్ పార్క్ పెట్టి ఉద్యోగాలు ఇస్తామని వాళ్ళని నమ్మించి వాళ్ళ కంపెన్సేషన్ ఒక ఎకరానికి 3 లక్షలు కూడా ప్రాపర్గా ఇవ్వలేదు. పోలీసు వాళ్ళని పెట్టి మెడల్ పట్టి నూకినారు వాళ్ళకి. ఇంకా టెక్స్టైల్ పార్క్ లేదు, ఏం లేదు. యాజ్ ఆన్ టుడే అక్కడ 100 యార్డ్స్ ప్లాట్, 500 యార్డ్ ప్లాట్స్. వాళ్ళు మేము చెక్ డ్యామ్ కట్టినాక 10% ఈఎండికి మా ఆఫీస్కి వచ్చి మొత్తం ఏడుస్తున్నారు వాళ్ళ ఆఫీస్లో. అసలు మేము 20 ఇయర్స్ తర్వాత డెవలప్ కావాలి కానీ మేము ఉన్నది మా భూమి గుంజుకున్నారు, మా బోర్లు లేవని వాళ్ళు లబోలు ఇవ్వబోతున్నారు. 200 ఫ్యామిలీస్ అక్కడ వాళ్ళు రోడ్డు మీద ఉన్నారు, వాళ్ళకి అక్కడ ఎంప్లాయ్మెంట్ లేదు. హైదరాబాద్కి వస్తే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ దొరకదు వాళ్ళకు. పక్కన ఉన్న మోయినాబాద్లో ఈ సిచ్యువేషన్ ఉంది. సో మిత్రులారా, ఇదంతా జరిగిపోయింది. మనకి 700 స్కీమ్స్ ఇప్పుడు మనకు ఉన్నాయి. పునర్నిర్మాణంలో మన పెద్దలు, మన రాబోయే తెలంగాణని పరిపాలించే పెద్దలంతా ఇక్కడ ఉన్నారు. నేను ఐడీసీ తరఫున నా కోరిక ఏంటంటే, పాలసీ మొత్తము ఇమ్మీడియట్గా రైతులు చాలా ఆశతో ఉన్నారు. తెలంగాణ ఎప్పుడు వస్తుంది, మా స్కీమ్లు ఎప్పుడు నడుస్తాయి, మా బోర్లు ఎప్పుడు వస్తాయి. తెలంగాణ వస్తూనే ఈ 750 స్కీములని ఫస్ట్ టోటల్గా రన్నింగ్ కండిషన్లో ఈ తెలంగాణ ప్రభుత్వము పెట్టాల్సిన అవసరం ఉంది.